కాబట్టి మనం అందుకని ఏం చేయాలి తెలుసా, మనము ఈ లోకంలో ఉన్నప్పుడే ఈ రక్షణ పొందినప్పటి నుంచి కూడా దేని యందు శ్రద్ధ వహించాలి చెప్పండి, శరీర విషయంలో కాదు. రెండోది ఎప్పటికైనా మనము ఏం కావాలి, ఈ శరీరం విడిచిపెట్టాలి. కాబట్టి విడిచిపెట్టి పోవడం కొరకే సిద్ధపడాలి. అర్థమవుతుందండి, ఏం చేయాలి, దేనికి సిద్ధపడాలి, విడిచిపెట్టి అంటే మరణాన్ని ఏం చేయడానికి, ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. అవును, అర్థమవుతుందా, భయం అనిపిస్తుందా, విశ్వాసం ఏం చేయాలమ్మా, మరణానికి భయపడడానికి. వీళ్ళు ఎంతమందికి భయం ఉంది మరణం అంటే, చెప్పే విషయం ఏంటి వస్తుంది, మరణానికి మనం ఏం చేయకూడదు అంతే కదా. రక్షణ పొందిన వారంట మరణ భయం లేకుండా జీవించాలంట, అందుకే ప్రభు రక్షించాడంట, అందుకే ప్రభు శరీరధారి లోకానికి వచ్చాడని చెప్తున్నాడు దేవుని వాక్యంలో. ఉంది కదండి వాక్యంలో, జీవించే కాలం అంతా ఎలా జీవించాలి, మరణ భయం లేకుండా జీవించాలి. ఎందుకంటే ప్రియ మరి ఎంపీ రాసిన ప్రతి 2:15 కావచ్చు కదా, అది లోకస్వార్త కూడా ఆ మాట రాయబడి ఉంది ప్రియ అనిపిల్లారా 1వ అధ్యాయంలో. కాబట్టి దేవుడు అందుకే మానవుణ్ణి ఏ శరీరం ఇచ్చాడు, మట్టి శరీరం ఇచ్చాడు. అందుకనే ఆనాడు అబ్రహాము కావచ్చు, దావీదు కావచ్చు, ఇంకా అనేక మంది భక్తులు ప్రియంబారా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు అక్కడ వారు గ్రహించిన విషయం ఏంటి, ప్రభా మేము ఎవరము, మట్టి వారము, ధూళి వారము, మా పట్ల ఏం చేయి, దయ చూపించు, మా ప్రార్థన ఆలకించని. వాళ్ళందరూ ఏమయ్యారు, గ్రహించారు. కాబట్టి వారి యొక్క హృదయాలు, వారి యొక్క మనస్సులు ఎల్లప్పుడూ కూడా దేని వైపు ఉండేది, పరలోకం వైపు ఉండేది. దేవుడు ఏం చెప్తున్నాడో ఆ ప్రకారం ఏం చేసేవారు, నడిచేవారు తప్ప ఈ భూ సంబంధం వాటి మీద మన వంతులు పెట్టుకునేవారు కాదండి. అర్థమైంది, అబ్రహం అందుకే ఏంటంట ఆయన దృష్టి ఎక్కడ పెట్టాడంట, పునాదులు కదా పట్టణం మీద పెట్టాడు. ఎందుకు, ఎప్పటికైనా నేనేం చేయాలి, ఈ దేహమును విడిచిపెట్టాలి. ఈ దేహం నివసించే దేని కొరకు, కొన్ని దినాల కొరకు దేవుడు ఆయన చిత్తం చేయటం కొరకు ఏం చేశాడు, దేవుడు నన్ను ఈ లోకం మీదకి పంపించాడు. కాబట్టి ఇది ఎక్కడికి పోవాలి, అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడాలి, ఆ పునాదులు పట్టణానికి వెళ్ళాలి.